ఆడబిడ్డలకు ఒక న్యాయం, చాకలి బిడ్డకు ఒక న్యాయమా? ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు ఉరితీయాలి. కోతకొండ శ్రీలక్ష్మి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు, నారాయణపేట జిల్లాలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోతకొండ శ్రీలక్ష్మి అక్క గత 2 నెలల క్రితం ఉట్కూరు మండలంలో ఎర్గట్పల్లి గ్రామంలో రజక బిడ్డపై జరిగిన అఘాయిత్యం మూలంగా బాధిత కుటుంబాన్ని ప్రారంభించి సమస్య పరిష్కార నిమిత్తం ప్రభుత్వ అధికారులతో మాట్లాడడానికి శ్రీలక్ష్మి అక్క నేడు ఎర్గట్పల్లికి చేరుకుని చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులను కలిసి వారికి ఓదార్చడం జరిగింది. ఊట్కూరు మండలం ఎర్గట్పల్లి గ్రామంలో గత 2 నెలల కింద అలివేలు మా చాకలి బిడ్డను అత్యాచారం చేసి ఆమె హత్యకు కారకుడైనటువంటి కర్మాంధుడు, దుర్మార్గుడు, నిందితుడు అదే గ్రామానికి చెందిన బాలరాజుని తక్షణమే ఉరి తీయాలని చాకలి ఎస్సీ సాధన సమితిగా డిమాండ్ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు, జిల్లా మంత్రులు, జిల్లా పార్లమెంట్ సభ్యులు, జిల్లా శాసనసభ్యులు ఈ విషయంలో వెంటనే స్పందించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 2 నెలలు అయినప్పుడు కూడా అలివేలు అత్యాచారం కేసులో ఇంకా కూడా రిపోర్ట్స్ రానటువంటి పరిస్థితి. ఆ అత్యాచారం జరిగి అమ్మాయి చనిపోయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి నా జాతి జిల్లా నాయకులు ఒక బలమైనటువంటి ఉద్యమం తీసి ఇలా ప్రభుత్వాన్ని కట్టుదిట్టం చేస్తే ఫోర్కో చట్టం పెట్టారు. ఆ ఫోర్కో చట్టం కూడా ఆ రిపోర్ట్స్ కాలయాపన జరగకుండా దాని ఉద్దేశం నిర్భయ కంటే బలమైనటువంటి చట్టం కాబట్టి వెంటనే లైఫ్ పడాల్సినటువంటి అవసరం ఉంది. లైఫ్ పడాల్సినటువంటి పడేయాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగారు, జిల్లా అధికారులు. కానీ ఇక్కడ అట్లా జరగకుండా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ విచారణలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి ఇది 10 సంవత్సరాల లైఫా లేకపోతే